ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో ఏదైతే ఆలేరు పట్టణ నియోజకవర్గ ప్రజలకు మన ఎమ్మెల్యే గంగుళి సునీత మహేందర్ రెడ్డి గారు 2018 సాధారణ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిండ్రు. ఆ హామీలు ఇంకా నెరవేర్చలేదు, ఆ హామీలు పరిష్కారం కాలేదు. వెంటనే ఆ హామీలను పరిష్కరించాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. దానికి సంబంధించిన గోడ పత్రికను ఈరోజు విడుదల చేసే కార్యక్రమం అయితే జరిగింది. ఏదైతే సాధారణ ఎన్నికలకు ముందు ఆలేరు ప్రాంతానికి తాగు సాగు నీరు అందించే గంధమల్ల రిజర్వాయర్ను నిర్మిస్తామని, ఆలేరు ప్రజల చిరకాల వాంఛను తీరుస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆలేరులో జరిగినటువంటి బహిరంగ సభలో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఈ హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చిన దాదాపుగా 5 సంవత్సరాలు గడిచిపోయి వస్తుంది. మళ్ళీ సాధారణ ఎన్నికలు వస్తున్నాయి, అయినా కూడా గంధమల్లలో ఇప్పటి వరకు చట్టాన్ని మట్టి తీయలేదు. ఎమ్మెల్యే గంధమల్ల రిజర్వాయర్ను పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకలతో ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఉన్న 30 పడకల ఆసుపత్రిని కూడా ఈరోజు 15 పడకలకు తగ్గే విధంగా కృతుల ప్రయత్నాలు చేసి ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రిని నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్నాయి. ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకలతో ఏరియా ఆసుపత్రిగా నిర్మించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆలేరు రెవెన్యూ డివిజన్ చేస్తామని చెప్పేసి గత ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మన ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. కానీ పుణ్యకాలం కాస్త ముగిసిపోయి వచ్చింది. ఇప్పటి వరకు మన రెవెన్యూ డివిజన్ ఇంకా అపరిశుద్ధంగానే ఉంది. గత 2 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే గారు సీఎం గారు నాకు చెప్పారు, వెంటనే రెవెన్యూ డివిజన్ అవుతుంది అని చెప్పేసి వారు పత్రికా సముఖంగా ఈ విషయాన్ని చెప్పారు. కానీ 2 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇప్పటికి కూడా అమలు కాలేదు. వెంటనే ఆలయను రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలి, ఎడిటర్ డిస్కషన్ అని చెప్పేసి సందర్భంగా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఆలయంలో అనే అపరిష్కృతమైనటువంటి అండర్ పాస్ గత 4 సంవత్సరాలుగా దాని నిర్మాణం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా అతి గతి లేని పద్ధతిలో అండర్ పాస్ నిర్మాణం జరుగుతుంది. వెంటనే అండర్ పాస్ నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నాం. ఏదైతే గత ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి గతనెక్కేటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలేరు ఎమ్మెల్యే సునీత గారు ఇప్పటి వరకు ఈ హామీలను మర్చిపోయారు. ఈ హామీలు పరిష్కరించకుండా, ఈ హామీలు నెరవేర్చకుండా ఆలేరు ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు గంగుళి సునీత మహేందర్ రెడ్డి గారికి లేదు అని చెప్పేసి సిపిఎం పార్టీ దగ్గర చెప్తుంది. ఎమ్మెల్యే గారు మళ్ళీ ఎన్నికల ముందు ప్రజల ముందుకు రావాలంటే గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చి మళ్ళీ ఎన్నికల ముందు ఎన్నికల కోసం రావాలని చెప్పి చెప్తున్నాం. లేదా ఎమ్మెల్యే గారిని టీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎక్కడెక్కడ ప్రజలు నిలదీసి బుద్ధి చెప్పే విధంగా భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. జిందాబాద్ జిందాబాద్.